అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు నేను నామినేషన్ మన బుజ్జి గారి ఆధ్వర్యంలో అంటే జనసేన బీజేపీ టీడీపీ కలిసి ఈరోజు కూటమిగా వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఈరోజు నామినేషన్ వేయడానికి ముందే మేము పర్మిషన్స్ పెట్టున్నాము. పర్మిషన్స్ పెట్టేటప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మేము అడ్రోడ్ నుంచి మాకు ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు. నక్కపల్లి నుంచి వైసీపీ వాళ్ళకి ర్యాలీ పర్మిషన్ ఇచ్చారు. కావాలని చెప్పి వైసీపీ వాళ్ళని రూట్ క్లియర్ చేసి మేము ఎప్పుడైతే ర్యాలీగా వస్తున్నామో అటువైపు ట్రాఫిక్ జామ్ చేసే పరిస్థితి ఈరోజు పోలీసులు చేస్తూ ఉంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయాలని ఎలా అనిపిస్తుందో పోలీసులకు అర్థం కావట్లే. ఇప్పటికీ జీతాలు రాక, పిఎఫ్లు రాక, కనీసం వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికే ఇబ్బందులు పడే పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పటికీ కూడా భయపడి ఊడిగం చేయడం చూస్తూ ఉంటే ఇప్పటికైనా మారా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మా శ్రేణులు ఎవరు కూడా ఎవరిని రెచ్చగొట్టుకోకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా వచ్చిన వేలాది మంది ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించడానికి, సీఎం రమేష్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన వేలాది మంది ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ తరఫున, జనసేన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒకటే చెప్తున్నా, హైకరాబాద్ నియోజకవర్గ ఆడబడుచుని వాళ్ళ ఇంటి ఆడపిల్లని అందరూ కూడా నన్ను సైకిల్ గుర్తు మీద, సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. అనిత గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు పోలీస్ వారు ఏం చేశారో టైం తీసుకొని పర్మిషన్ తీసుకుంటే అటు సైడ్ ఆపోజిట్ లో ట్రాఫిక్ వదిలేసి మమ్మల్ని అనిత గారి నామినేషన్ వచ్చిన జనాలందరినీ కూడా అబ్స్ట్రక్షన్ చేసి ఆ రూట్ రాకుండా నడిచి వచ్చి వేయాల్సి వచ్చింది. వారికేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికి పోలీసులు సహకరించి రైట్ ట్రయల్ గా తీసుకొని వచ్చారు. అంటే ఎక్కడికి పోతున్నాం, ప్రజాస్వామ్యం అయింది, ప్రజాస్వామ్యంలో అందులో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా పోలీసులు ఇలాంటి ఆటలు ఆడుతున్నారంటే వారందరూ నోట్ చేసుకున్నాం. ఎలక్షన్ కమిషన్ తప్పకుండా కంప్లైంట్ చేస్తాం. అయినా కూడా మేము నడిచి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. వేలాది మంది ఈరోజు ఈ నామినేషన్లో పాల్గొనడం, అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే కూడా అంతమంది రాలేదు. ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఇంతవరకు కూడా ఎండలో ఎట్లా ఉన్నారో చూసాం. మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా గాలి వీస్తుంది. ఇన్ని రోజులు నాయకులు బయటకు వచ్చారు, ఇప్పుడు ప్రజలు కూడా బయటకు వస్తున్నారు. ఏమాత్రం అనుమానం లేదు. ఈ కూటమి గ్రాండ్ సక్సెస్గా రేపు రాబోయే 13 ఎలక్షన్స్లో బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది. అటు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఏదైతే ప్రజలకు ఇప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పిన 6 గ్యారంటీస్ ఉన్నాయో ఆ గ్యారంటీస్ అమలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా తోడ్పాటు పడుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మేనిఫెస్టోలో 33 కోట్ల ఇళ్ళు కడతామన్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్కు 30 లక్షల ఇళ్ళు వచ్చేదానికి మా సాయశక్తిగా కృషి చేస్తాం. 2 సెంట్ల ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే 4000 రూపాయలు పెన్షన్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా అమ్మ ఒడి వచ్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. చెప్పిన మాట ప్రకారం ఈ గ్యాప్లో ఉండే 3 నెలలు కూడా పెన్షన్ ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలన్నా ఈ రాక్షసుని రాష్ట్రం నుంచి తరమ కొట్టాలని చెప్పేసి చూస్తున్నారు. చాలా డ్రామాలు ఆడుతున్నాడు, నోటికి వచ్చిందల్లా అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధాలు కూడా ఎంత బాగా చెప్తున్నా అంటే ఆయన పేదవాడు అంట. అందరినీ రాష్ట్రంలో ప్రజలందరినీ పేదవాళ్ళు చేసి ఆయన ధనవంతుడు అయ్యాడు. అది ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. ఆయనకు పేపర్ లేదంట, సాక్షి ఛానల్ లేదంట, సాక్షి పేపర్ లేదంట, పవర్ ప్రాజెక్ట్ లేదంట, బెంగళూరులో ప్యాలెస్లు లేవంట. మొత్తం ఎంత చూసినా రాజభోగం అనుభవిస్తూ ఇక్కడ ప్రభుత్వ సొమ్ముతో 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ కట్టినట్టు చూసుకుంటారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇక 13వ తారీఖు రేపు ఎలక్షన్స్లో బ్రహ్మాండంగా అందరూ కూడా ఈ కూటమిని గెలిపిస్తారు. అలాగే 24వ తారీఖున పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పార్లమెంట్ నామినేషన్ 24వ తారీఖున వేస్తున్నాను. రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. యావత్ కూటమిలో ఉండే వాళ్ళందరూ కూడా నామినేషన్కి రావాల్సిందిగా అభ్యర్థిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.